పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడంపై సంతోషం వ్యక్తం చేశారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. అందరి సహకారంతో సమిష్టిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు. గతంలో గెలిచినప్పుడు తానేం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్నారు. కూటమిగా ఏపీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ ఉదయ్. జనసేన ఎంపీ ఉదయం మనతో పాటు ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, భారీ మెజార్టీతో గెలిచారు, పవన్ కళ్యాణ్ బాధ్యతలు కూడా స్వీకరించారు, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం మొదటిసారిగా ఆయన కార్యాలయంకి వచ్చి కూర్చుని తొలి సంతకం ఫైల్స్ మీద ఆయన చేయటం జరిగింది. అలాగే కాకినాడ ఎంపీకి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 7 నియోజకవర్గాల్లోని పర్యటన చేసి దానివల్ల వచ్చిన మెజారిటీ కాకినాడలో చరిత్రను సృష్టించింది. 230,000 మెజారిటీ అంటే ఇప్పటి వరకు కనీ విని ఎరగిన మెజారిటీ. ఇంకా గతంలో ఎప్పుడూ లేని మెజారిటీ, ఫ్యూచర్లో వచ్చి రాణి మెజారిటీ, అంత మెజారిటీ మా కూటమికి ఇవ్వటం జరిగింది. ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈవీఎంల పైన దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది, ఏపీలో కూడా మొదలైంది. మాజీ సీఎం జగన్ కూడా ట్వీట్ చేశారు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ బ్యాలెట్ ఓటింగ్ జరగాలి అని చెప్పి. ఆయన ట్వీట్ చేశారు, కానీ లాస్ట్ టైం ఆయన మాట్లాడిన వీడియోసే ఉంటాయి, అది మళ్ళీ ఆయనకు ఒకసారి చూపిస్తే సరిపోతుందండి. ఈవీఎంలో ఏం తప్పులు లేవని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో ఆ వీడియోస్, ఆయన మాట్లాడిన వీడియోస్ ఆయనకి మళ్ళీ చూపిస్తే తెలిసిపోతుందండి. సో పలుమార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు, ఏం దిశానిర్దేశం చేశారు ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేయడం కోసమే వచ్చారు. దిశానిర్దేశం అది ఇంకా అధినేత ఏం చెప్పలేదు. సో జస్ట్ వచ్చి విష్ చేయడం జరిగింది. అందరికీ కళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూడాలని, అది నెరవేరిన రోజు ఈరోజు. సో అలాగే దానికి వచ్చి అందరూ కంగ్రాచులేట్ జరిగింది. కూటమిలో కలిసి జనసేన ఎలా ముందుకు వెళ్ళబోతుంది, అధికార భాగస్వామ్యమా ప్రతిపక్ష హోదానా? అధికార భాగస్వామ్యం అండి, అధికార భాగస్వామ్యం కాబట్టి మా అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రివర్గంలో కూడా అన్ని 4 మంత్రి వర్గాల్లో ఉన్నారు, అలాగే కేంద్రంలో టీడీపీ కూడా ఉంది. సో 3 కలిసి కేంద్రంలోనే, ఇక్కడ కూడా 3 కలిసి బీజేపీ సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. కూటమి అనేది అందరం కలిసికట్టుగానే ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి దాన్ని చేసేలాగా ఉంటాం. డిప్యూటీ సీఎంగా పవన్ కోరుకున్నటువంటి కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది, రాబోయే రోజుల్లో అభివృద్ధిలో కూటమి పార్టీలు అన్ని కలిసి ముందుకు వెళ్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి.